హైదరాబాద్ ఎల్బీ నగర్ లింగోజిగూడ టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం కర్మన్ ఘాట్ లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రాష్ట్రానికి సేవలు అందిస్తారని అన్నారు. ఎల్బీ నగర్ లో టిఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎస్ఎన్డీపీ పనులు 60% పూర్తయ్యాయని, ఆగస్టు వరకు మిగిలిన పనులను పూర్తి చేస్తామని అన్నారు. మంత్రి కేటీఆర్ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం టిఆర్ఎస్ పార్టీ జరిగింది. కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా తెలంగాణ రాష్ట్ర సమితిని మరొకసారి గెలిపిస్తాకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో మళ్ళొకసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం. కేసీఆర్ గారు ఖచ్చితంగా మరొకసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా సేవలు అందిస్తారు. అందరూ కూడా కంకణ బద్దులై టిఆర్ఎస్ పార్టీ పటిష్టం కోసం ఈరోజు నిజంగా ప్రతిజ్ఞ తీసుకొని రేపు రాబోయే రోజుల్లో కార్యక్రమం చేస్తాను ముందుకు వచ్చినందుకు అందరికీ కూడా సంతోషంగా, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా హాజరైన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎస్ఎన్డీపీ పనులు దాదాపు 60% పూర్తయినాయి. ఇంకా 45 రోజులుగా కంప్లీట్గా టార్గెట్ పెట్టుకున్నాం. అంటే జూలై ఎండింగ్ అంటే ఆగస్టు 5 కల్లా కంప్లీట్గా పనులన్నీ కూడా అయిపోయేటట్టు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వర్షాలకు జరిగిన నష్టాన్ని 80% తగ్గించి కేవలం ఒక 20% మిగులుతుంది. రాబోయే సంవత్సరంలో మళ్ళీ ఎస్ఎండీపీ ఫేజ్ 2లో మిగతా కార్యక్రమం కూడా పెట్టి అసలు నీళ్ళే నిలవకుండా చేస్తామని సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి కేటీఆర్ గారు అత్యధిక నిధులు ఎల్బీ నగర్కి ఇచ్చినందుకు కేటీఆర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏం ఫస్ట్ ఎల్బీ నగర్ చేస్తారో ఫస్ట్ చెప్పాలి, నేనేం చేయలేదో సంగతి కూడా చెప్పాలి. కేవలం వ్యక్తిగత లబ్ధి కోసం లేకపోతే మా మీద బురద జల్లడానికి ఎంతసేపు ఇది జరగలేదు అది జరగాలంటే జరుగుతానికి మీరేమన్నా తోడ్పాటు అందించిందా, మరి జరగలేకపోవడానికి కారణమేంది అనే చర్చ పెడదాం. తప్పి ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను, నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు ప్రతిపక్ష పార్టీగా పూర్తిగా విఫలమైపోయింది. కేవలం వ్యక్తిగత ఆరోపణలకు పత్రికల్లో అప్పుడప్పుడు మేమున్నామని ఉనికి చాటుకోవడానికే కార్యక్రమాలు చేస్తుంది తప్ప నిజమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏ కూడా చేస్తలేనందుకు నిజంగా బాధగా ఉంది. విభేదాలనేవి ఇక్కడ లేవు, ఏ పార్టీలో లేవు, అట్లనే ఇక్కడ కూడా విభేదాలు ఉన్నాయి, అన్నీ కూడా సమసిపోయినాము. రేపు పొద్దున ఎన్నికలు వస్తే అందరూ కూడా కార్యకర్తలు ఒకటే మాట మీద ఉంటారు, ఒకటే పాట మీద నడుస్తారు. చిన్న చిన్న విభేదాలు